టీఆర్ఎస్ బాప్ బేటా బేటీ పార్టీ అని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ విమర్శలు చేసేటప్పుడు కనీసం రాజకీయ విలువలు కూడా పాటించడం లేదని మండిపడ్డారు. మోదీ మేక్ ఇన్ ఇండియా వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేశారు. నిజామాబాద్ లో ఓటున్న ఎంపీ కవిత హైదరాబాద్ లో ఓటు ఎలా వేస్తారో చెప్పాలన్నారు. నిజామాబాద్ అభివృద్ధిని పట్టించుకొని కవిత కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని ఎండల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గూగులు బీగులు అనేక ఇనాగ్రేషన్ చేస్తూ బ్రాండ్ హైదరాబాద్ని పెడుతున్నారు. నీ బ్రాండ్ హైదరాబాద్కు వచ్చినటువంటి కంపెనీలో ఈరోజు మోదీ గారు విదేశీ యాత్రావల్లే వచ్చిందనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఈరోజు విదేశాల నుంచి మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్లో పెట్టుబడికి వచ్చినారంటే అది మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి యొక్క స్కీమ్స్ ద్వారా హైదరాబాద్లో రావడం జరిగింది. కానీ నీ అందాన్ని చూసి మాత్రం వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొడుకు కూతురు తండ్రి బాప్ బేటా బేటీ, ఇది ఒక బాప్ బేటా బేటీ పార్టీ. ఇది ఈ బాప్ బేటా బేటీ పార్టీ, ఈ బాప్ బేటా బేటీ కూడా ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. హైదరాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమస్యలను గాలి కొదిలిపెట్టి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చిన నిధులు పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆదరబాదర వచ్చి ఆర్మూర్లో కొబ్బరికాయ కొట్టి మరి తానేదో నిధులు తీసుకొచ్చినట్టు పెద్ద ఫోజు పెట్టినటువంటి మీరు మా నాయకులను అడిగేటువంటి నిధుల విషయంలో నిరంతరం సమాజ సేవలో మునిగేటువంటి నైజం కలిగినటువంటి నాయకులను, భారతీయ జనతా పార్టీ నాయకులను అడిగేటువంటి నైతికత మీకు ఎక్కడుందని చెప్పి నేను అడుగుతాను.